ma il branch report ante java features support java వచ్చేసి ఎక్కువ ఫీచర్స్ సపోర్ట్ చేసిన వాళ్ళదా ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్స్ అంతా మోస్ట్లీ జావాలో రాస్తున్నాడు. ఇంకా ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గా జావా దా ట్రెండింగ్ లో ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ ఏంటంటే సింపుల్. సో మీరు సపోజ్ సి సి ప్లస్ ప్లస్ చదువు ఉంటే మీకు తెలిసి ఉంటుంది దాని ఎంత కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ లైక్ పాయింటర్స్, ఆపరేటర్ ఓవర్ లోడింగ్, ఆమె సమ్ కాన్సెప్ట్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంతా దాంట్లో ఉంటుంది. కానీ జావాలో ఆ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంతా జావా సపోర్ట్ చేయదు. సో కోడ్ సింపుల్ గా ఉంటుంది, సింటాక్స్ సింపుల్ గా ఉంటుంది. అదే ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంట్. ఆబ్జెక్ట్ ఓరియంట్ అంటే మన డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంట్ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఎంత సపోర్ట్ చేస్తుంది, సో అది ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. నెక్స్ట్ పోర్టల్ ఇది మెయిన్ పాయింట్. యాక్చువల్లీ ఎందుకు పోర్టబుల్ చెప్తున్నాను అంటే వన్స్ జావా కోడ్ రాశారు, ఒక ప్రోగ్రామ్ రాశారంటే ఈజీగా అది జావా బైట్ కోడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ బైట్ కోడ్ వచ్చేసి ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే ఒక మిషన్ నుంచి ఇంకో మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒక మిషన్ నుంచి ఇంకో సూపర్ కంప్యూటర్స్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్స్ పోర్టబుల్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ డీటెయిల్ నెక్స్ట్ వీడియో చూస్తాం, ఇప్పటికే ఒక బ్రీఫ్ చూస్తాం. సో వన్స్ జావా సోర్స్ కోడ్ నుంచి మీరు కంపైలర్ తో పంపిస్తే కంపైలర్ ఏమి ఇస్తుంది, జావా బైట్ కోడ్ ఇస్తుంది. ఆ బైట్ కోడ్ వచ్చేసి అక్రాస్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి రన్ అవుతుంది. బికాస్ ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క జేవిఎం వచ్చేసి స్పెసిఫిక్ గా రాస్తున్న వల్ల ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం. సెక్యూర్డ్ సెక్యూర్డ్ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూస్తాం. ఇప్పటికి జస్ట్ వచ్చి సెక్యూర్డ్ అనుకోండి. నెక్స్ట్ రోబోస్ట్. రోబోస్ ఎందుకంటే ఇప్పుడు సిసి ప్లస్ మీ చదువు ఉంటే మీకు తెలుసుంటుంది, సపోజ్ మెమరీ యూజ్ చేసి ఎక్కువ ఎక్కువ యూజ్ చేస్తే మీరు వచ్చేసి మీరు మాన్యువల్ గా డిలీట్ చేయాలా. కానీ జావాలో ఆటోమేటిక్ గా మెమరీ మేనేజ్మెంట్ జరుగుతుంది, దానికోసం రోబోస్. అండ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సిసి ప్లస్ ప్లస్ మీ చదువు ఉంటే మీకు తెలుసుంటుంది 32-bit ఆర్కిటెక్చర్ అంటే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, 64-bit ఆర్కిటెక్చర్ అంటే ఒకలాగా బిహేవ్ చేస్తుంది. కానీ జావా అట్ట కాదు, జావా వచ్చేసి ఆర్కిటెక్చర్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్. ఇది డైనమిక్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూసి ఇంటర్ప్రిటర్ నెక్స్ట్ వీడియో చూస్తున్నాం. హై పర్ఫార్మెన్స్. హై పర్ఫార్మెన్స్ ఏదైనా చెప్తా అంటే వన్స్ జావా సోర్స్ కోడ్ నుంచి డాట్ జావా నుంచి డాట్ క్లాస్ కన్వర్ట్ అట్లా ఆ క్లాస్ డాట్ క్లాస్ పేరు వచ్చేసి నేటివ్ కోడ్ కి మోర్ ఓవర్ ఒక క్లోజర్ గా ఉంటుంది. కానీ సి సి ప్లస్ ఎప్పుడు మీరు వచ్చేసి పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే అది బెటర్ వెన్ కంపేర్ టు జావా. కానీ జావా ఆ లైన్ ఆ సిసి ప్లస్ ప్లస్ పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ చేంజ్ చేస్తుంది, కానీ వచ్చేసి ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే సిసి ప్లస్ ప్లస్ పర్ఫార్మెన్స్ చేస్తే అదే బెస్ట్. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్. మల్టీ థ్రెడెడ్ అంటే ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ పెట్టుకోండి, మీరు సపోజ్ చేసి మొబైల్లో ఒక గేమ్ ఆడుతున్నాడు, అదేలాగా ఇంకొక వర్డ్ ప్యాడ్ లో సమ్ టైప్ చేస్తున్నాడు, వాట్సాప్ లో చాట్ చేస్తున్నాడు, అంటే ఇది మల్టీ టాస్క్ అని చెప్పడం, మల్టీ ప్రాసెస్ చెప్తారు. మల్టిపుల్ ప్రాసెస్ వచ్చేసి మీరు అట్ అ టైం చేస్తున్నాడు. అదేలాగా ఒక ప్రోగ్రామ్ ఒక ఇది ఎత్తుకోండి, ఎంఎస్ ఆఫీస్ ఎత్తుకున్నాడు, ఎంఎస్ ఆఫీస్ లో టైప్ చేస్తున్నాడు, స్పెల్ కరెక్షన్ జరుగుతుంది, అది సేమ్ టైం ఏమొస్తుంది మీరు సేవ్ చేస్తున్నాడు, అది సేమ్ టైం ఏం చేస్తున్నాడు అంటే టైం రన్ అవుతుంది. ఏదైనా మల్టీ టాస్క్ ఒకే ప్రోగ్రామ్ లో మల్టిపుల్ టాస్క్ చేసి జావా హ్యాండిల్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది మనం నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్ గా ప్రోగ్రామ్ పెట్టి చూస్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఒక మిషన్ చేసి మల్టిపుల్ ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యి అచ్చేసేసి ఆర్ఎంఐ ఈజీబీ యూస్ చేసి ఈ డిస్ట్రిబ్యూటర్ వర్క్ అవుతుంది. అండ్ దెన్ మీరు ఈ డిస్ట్రిబ్యూటర్ ఉన్న వల్ల ప్లస్ ఏంటంటే ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్న వల్ల మెథడ్స్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్.